హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఒక అద్భుతమైన హౌస్ ని అయితే చూడబోతున్నామండి. ఈ హౌస్ అనేది మన సబ్స్క్రైబర్స్ లో ఒకరిదనమాట. వారు వారి బిల్డింగ్ అనేది ఈ మధ్య రీసెంట్ గా కట్టుకోవడం జరిగింది. గృహ ప్రవేశానికి ఒక్కరోజు ముందు మనల్ని పిలిచి వారి ఇల్లు మొత్తం కూడా తిప్పి చూపించి డిజైన్ ఎలా చేసుకున్నారు ఏంటి మొత్తం కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే దానికి ఎంత బడ్జెట్ అయింది, ఏ రూమ్ సైజులస్ ఎంతెంత వచ్చినాయి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనతో షేర్ చేసుకోవడం జరిగిందండి. హౌస్ ఓనర్ గారు వచ్చేసి సుబానీ గారు అండి. హౌస్ మనకి బాపట్ల ఏరియాలో అయితే ఉంటుంది అనమాట. ఇక లేట్ చేయకుండా హౌస్ ని అయితే చూసేద్దామండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. అందరికీ నమస్కారం అండి. జగన్ గారు ఇచ్చిన లేఅవుట్లో ఇల్లు కొట్టుకున్న ఒకసారి మోడల్ సెట్ ఉంటుంది చూడండి. ఫ్యూచర్లో మీరు కట్టుకోవాలంటే మీకు ఉపయోగపడుతుంది, ఒకసారి చూడండి రండి. ఫ్రెండ్స్, హౌస్ ఫ్రంట్ ఎలివేషన్ అయితే ఇదండి, మీరు చూస్తున్నారు కదా. మనకి వెస్ట్ ఫేసింగ్తో అయితే ఈ హౌస్ అనేది ఉండటం జరుగుతుంది అనమాట. సెంటున్నర్ ల్యాండ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఈ విధంగా అయితే డిజైన్ అనేది చేసుకోవచ్చు. 19x33 సైజులో ఈ హౌస్ అనేది బిల్డ్ చేసుకున్నారు. ఇక హౌస్ విషయానికి వచ్చినట్లయితే ఎంట్రన్స్లో మనకి గేట్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే పక్కనే చూసినట్లయితే మనకి కాంపౌండ్ వాళ్ళు పైన వచ్చేసి ఎలివేషన్, ఎలివేషన్కి గ్లాస్ ఫిట్టింగ్ కూడా చేసుకోవడం జరిగిందండి, ఎలివేషన్ గ్లాస్ అనేది. అలాగే మనకి హౌస్లోకి ఎంట్రన్స్ అయ్యేటప్పుడు కింద స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్టెప్స్కి టైల్స్ అనేవి ఎక్సలెంట్గా అయితే డిజైన్ చేసుకున్నారండి. ఈ స్టెప్స్కే కాదు, అలాగే మనకి ఇక్కడ వరండా ఏరియా వస్తుంది కదా, ఈ వరండా ఏరియాలో కూడా ఈ స్టెప్స్కి కంటిన్యూషన్గా వీళ్ళు టైల్స్ అనేవి అప్లై చేయడం జరిగింది. అవన్నీ మీరు ఇక్కడ క్లియర్గా అయితే చూడవచ్చండి. మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ అనేవి ఇక్కడ రైట్ సైడ్లో మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే పక్కనే స్టెప్స్ పక్కన కొంచెం ఖాళీ ప్లేస్ అయితే ఉండటం జరిగిందండి, అది మీరు గమనించవచ్చు. అలాగే మనకి ఇక్కడ ట్యాప్ అనేది ఒకటి డిజైన్ చేశారు. అలాగే హౌస్కి వచ్చేసి సెట్ బ్యాక్ ఏరియా వచ్చేసి అడుగున్నర దాకా అయితే సెట్ బ్యాక్ ఖాళీ ప్లేస్ అనేది వదిలిపెట్టడం జరిగింది. ఈ వరండా ఏరియా వచ్చేసి సైజు మనకి 6 అడుగులు ఖాళీ ప్లేస్ అనేది తీసుకున్నారండి. అలాగే ఇక మెయిన్ డోర్ విషయానికి వచ్చినట్లయితే ప్రొటెక్షన్ కోసం దోమలు ఇలాంటివి కూడా మనకి లోపలికి రాకుండా ఉండటం కోసం ముందుగా పైన మెష్ డోర్ అనేది ఫిట్ చేయడం జరిగింది. ఈ మెష్ డోర్ ని తీసుకున్నట్లయితే మనకి టేక్ వుడెన్తో చేసిన డోర్ అనేది కనిపించడం జరుగుతుందండి. ఎక్సలెంట్ డిజైన్స్ తోటి అయితే ఈ టేక్ వుడెన్ డోర్ ని అయితే డిజైన్ చేసుకోవడం జరిగింది. ఆ టేక్ వుడెన్ డిజైన్ కూడా మీరు ఇక్కడ క్లియర్గా అయితే చూడవచ్చండి. సింగిల్ డోరు, అలాగే డోరు పక్కనే పైన ఒక విండో, కింద ఒక విండో వచ్చేటట్లు మనకి మెయిన్ డోర్ అనేది ఇక్కడ తీసుకోవడం జరిగింది. అలాగే పక్కన రూమ్ ఏదైతే ఉందో ఆ రూమ్ కూడా మనకి బయట వైపు కనిపించేటట్లు వెంటిలేషన్ కోసం విండో అనేది ప్రొవైడ్ చేశారండి, అది చూడొచ్చు. మనకి ఇక్కడ స్టెప్స్ దగ్గర తీసుకున్న ఖాళీ ప్లేస్ కూడా మనకి 6 అడుగులు ప్లేస్ అయితే తీసుకోవడం జరిగింది, అందులోనే స్టెప్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేశారనమాట. ఇక డోర్ తీసుకొని మనం లోపలికి వెళ్ళినట్లయితే లోపల మొత్తం ముందుగా మనకి హాల్ అనేది కనిపించడం జరుగుతుందండి. చాలా డీసెంట్గా, నీట్గా, చక్కగా అయితే ఉందని చెప్పుకోవచ్చు ఈ హాల్ డిజైన్ అనేది. హాల్లో మనకి ఫాల్ సీలింగ్ అనేది చూసుకోవచ్చు అండి, ఎక్సలెంట్గా అయితే డిజైన్ చేశారు. కలర్ కాంబినేషన్స్ కానీ అవన్నీ కూడా మీరు క్లియర్గా అయితే చూడవచ్చు. ఇక కింద మనకి టైల్స్ అనేవి 2x2 టైల్స్ ఏవైతే ఉంటాయో ఇవి ప్రీమియం లుక్లో ఉండే టైల్స్ని డిజైన్ చేశారండి. అలాగే హాల్ యొక్క సైజు కనుక మనం చూసుకున్నట్లయితే 7 అడుగులు వెడల్పుతోటి 18 అడుగులు పొడవుతోటి హాల్ని అయితే డిజైన్ చేశారండి. చాలా నీట్గా, చక్కగా అయితే ఈ హాల్ని అయితే బిల్డ్ చేసుకోవడం జరిగింది. అలాగే ఈ హాల్లో మనకు వచ్చేసి ఒక టీవీ షెల్ఫ్ అనేది డిజైన్ చేసుకున్నారు. సిమెంట్ కబోర్డ్స్తో చేసిన టీవీ షెల్ఫ్ని అయితే ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది, అది మీరు ఇక్కడ క్లియర్గా అయితే గమనించవచ్చండి. అలాగే ఈ హాల్లోనే మనకి ఇప్పుడు మీరు చూస్తుంది కిచెను, కిచెన్ పక్కనే మనకి బెడ్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ బెడ్రూమ్కి ఫ్లష్ డోర్ని అయితే దీనికి బిల్ చేశారండి. ఈ ఫ్లష్ డోర్ తీసుకొని మనం లోనకు వచ్చినట్లయితే ఇది మొత్తం మనకి బెడ్రూమ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. బెడ్రూమ్లో ముందుగా మనకి రైట్ సైడ్ వాల్కి చూసుకున్నట్లయితే వెంటిలేషన్ కోసం ఒక విండో అనేది ప్రొవైడ్ చేశారండి. అలాగే మనం రూమ్లోకి రాగానే ఎదురుగా ఉండే వాల్లో కూడా వెంటిలేషన్ కోసం ఒక విండో అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఇక ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకున్నట్లయితే పైన చాలా సింపుల్గా అయితే తీసుకోవడం జరిగిందండి. వైట్ కలర్ మెయిన్ కాంబినేషన్లో తీసుకున్నారు, దానిలో సెంటర్లో వచ్చేసి బ్లూ కలర్ అనేది అప్లై చేశారు. చుట్టూ రూఫ్ లైట్స్ కానీ, వాటికి వాడిన కలర్ కాంబినేషన్స్ కానీ, రూమ్లో యూస్ చేసిన కలర్ కాంబినేషన్స్ కానీ ఎక్సలెంట్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు, మీరు క్లియర్గా గమనించవచ్చండి. ఓకేనా, ఇక్కడ మనం బెడ్రూమ్ అయితే చూసాం కదా, ఇప్పుడు మనం బయటకు వచ్చేసి కిచెన్కి అయితే వెళ్దామండి. కిచెన్ ఎలా డిజైన్ చేసుకున్నారనేది కూడా చూద్దాం.
మనకి ఇక్కడ హాల్లో ఈ చివరిని వచ్చేసి మనకి కిచెన్ అనేది డిజైన్ చేయడం జరిగింది. కిచెన్ లో కూడా కింద మనకి 2x2 వైట్ కలర్ లో ఉండే టైల్స్ ని యూజ్ చేశారు. కిచెన్ లోకి ఎంట్రన్స్ అయ్యేటప్పుడు మనకి చిన్న ఆర్చి టైప్ లో డిజైన్ అయితే ఇచ్చారు కదా, దానికి వచ్చేసి మనకి టేక్వుడ్ స్ట్రక్చర్ ఉండేటట్లు ఇక్కడ డిజైన్ అయితే చేయడం జరిగిందండి. అలాగే ఇందాక మనం చూసుకున్న బెడ్రూమ్ సైజ్ మనం చెప్పలేదండి. బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 8x12 సైజ్ లో బెడ్రూమ్ డిజైన్ చేసుకున్నారు. ఓకేనా, ఇది వచ్చేసి కిచెన్ అనమాట. కిచెన్ సైజ్ వచ్చేసి 6x8 సైజ్ లో కిచెన్ అయితే డిజైన్ చేసుకున్నారు. కిచెన్ లో మనకి పక్కనే చూసుకున్నట్లయితే ఇక్కడ వాష్ బేసిన్ అనేది ఒకటి డిజైన్ చేశారండి. వాష్ బేసిన్ వాటర్ అనేది మనకి పక్కన పడకుండా పక్కన ఖాళీ ప్లేస్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. వాస్తురీత్యా కూడా మనకి యువతల పక్క గోడకి టచ్ కాకుండా ఖాళీ ప్లేస్ అనేది పెట్టారండి ఈ రూమ్ లో. అలాగే ఇక్కడ ట్యాప్ అనేది చూడొచ్చండి, ట్యాప్ కూడా చాలా సింపుల్ గా అయితే మనకి బిల్డ్ చేయడం జరిగింది. అలాగే టైల్స్ అండి, ముఖ్యంగా ఇక్కడ టైల్స్ చూసుకున్నట్లయితే మంచి ప్రీమియం లుక్ లో ఉండేటట్లు, కిచెన్ కి ఎక్సలెంట్ గా డిజైన్ సెట్ అయ్యేటట్లు ఇక్కడ కలర్ కాంబినేషన్స్ తోటి ఈ టైల్స్ అయితే ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. అది మీరు ఇక్కడ క్లియర్ గా అయితే చూడవచ్చండి. అలాగే కింద ఫ్లోరింగ్ ఏదైతే ఉందో ఫ్లోరింగ్ కి మొత్తానికి కూడా బ్లాక్ గ్రానైట్ అయితే యూజ్ చేయడం జరిగింది. అది మీరు ఇక్కడ క్లియర్ గా అయితే గమనించవచ్చండి. ఇక దీనికి వచ్చేసి మోడలర్ కిచెన్ టైప్ లో అయితే చేసుకోవాలంటే మనకి ప్లేవుడ్ తో గానీ లేకపోతే డబ్ల్యూపీసీ గానీ వీటితోటి కబోర్డ్స్ టైప్ లో మనకి చేసుకున్నట్లయితే కబోర్డ్ ఫ్రేమింగ్ అనేది ఎక్సలెంట్ గా అయితే కిచెన్ అనేది ఉండటం జరుగుతుందండి. మనకి పైన ఒక ఫ్యాన్ కూడా ఇచ్చారు, అడ్జస్ట్మెంట్ ఫ్యాన్ అనేది. ఓవరాల్ గా కిచెన్ డిజైన్ అయితే ఇదండి. కిచెన్ అయితే చూసారు కదా, అలాగే ఇంకా మనకి వాష్ ఏరియా ఉంటుంది. అలాగే బాత్రూమ్స్ కూడా బయట పక్క డిజైన్ చేయడం జరిగింది, అది చూపిస్తానండి. ఇక్కడ హాల్లో మనకి మెయిన్ డోర్ అనేది ఇచ్చారండి, ఇటువైపు తూర్పు వైపు అనమాట. మనం పడమర నుంచి వచ్చాం కదా, తూర్పు వైపు కూడా మనకి మెయిన్ డోర్ అనేది ఒకటి ఇచ్చారు. ఈ డోర్ లోంచి మనం యువతల పక్కకు వచ్చినట్లయితే ఇది మొత్తం మనకి వాష్ ఏరియా అనేది ఇవ్వడం జరిగిందండి. వాష్ ఏరియా డిజైన్ అనేది ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూడవచ్చు. ఇక్కడ వాల్స్ ఏవైతే ఉన్నాయో ఈ వాల్స్ కి టైల్స్ అనేవి బిల్డ్ చేయడం జరిగిందండి. అలాగే ట్యాప్స్ అనేవి మనకి ఇక్కడ మూల కార్నర్ లో అయితే డిజైన్ చేసుకున్నారు అనమాట. అలాగే కింద మొత్తం కూడా టైల్స్ అనేవి బిల్డ్ చేసుకున్నారు, అవి కూడా మీరు క్లియర్ గా చూడవచ్చు. అలాగే మనకు వచ్చేసి ఒకటి టాయిలెట్ వస్తుందండి, ఒకటి వచ్చేసి మనకి బాత్రూమ్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేసి ఇది బాత్రూమ్ అండి. ఈ బాత్రూమ్ సైజ్ వచ్చేసి మనకి 4x4 సైజ్ లో బాత్రూమ్ అనేది బిల్డ్ చేసుకున్నారు. దానిలో టైల్స్ కూడా మీరు చూడొచ్చండి, కలర్ కాంబినేషన్ గానీ అలాగే టైల్స్ యొక్క డిజైన్ అనేది ఎక్సలెంట్ గా ఉందని చెప్పుకోవచ్చు. మీరు క్లియర్ గా అయితే గమనించవచ్చండి. టైల్స్ మనకి చాలా ప్రీమియం లుక్ లో ఉండేటట్లు టైల్స్ అయితే ఇక్కడ బాత్రూమ్ లో కూడా తీసుకోవడం జరిగింది. అలాగే ట్యాప్స్ షవర్స్ ఇవన్నీ కూడా మీరు క్లియర్ గా అయితే చూడవచ్చు అనమాట. అలాగే దీని పక్కనే మనకి టాయిలెట్ అనేది డిజైన్ చేశారు. ఈ టాయిలెట్ యొక్క సైజ్ వచ్చేసి మనకి 4x3 సైజ్ లో టాయిలెట్ ని అయితే డిజైన్ చేశారు. ఇది మనకి నార్మల్ ఉండే టాయిలెట్ అనమాట. అలాగే ఇందులో కూడా మనకి ఎక్సలెంట్ డిజైన్ ఉండేటట్లు టైల్స్ అనేవి తీసుకోవడం జరిగిందండి. అది మీరు క్లియర్ గా అయితే గమనించవచ్చు. ఇక డోర్స్ కు వచ్చేసి మనకి డబ్ల్యూపీసీ డోర్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకున్నారు. పైన మనకి ఏదైనా సామాన్లు పెట్టుకునేటట్లు లో రూప్ అనేది ఒకటి డిజైన్ చేశారు అనమాట బాత్రూమ్ పైన. ఇందాక ఈ వాష్ ఏరియా యొక్క సైజ్ అనేది మీకు చెప్పలేదండి. ఆ 8x12 సైజ్ లో ఈ వాష్ ఏరియా అనేది డిజైన్ చేసుకున్నారు అనమాట. ఇందాక మనం చెప్పుకున్నట్లు అడుగున్నారు ఖాళీ ప్లేస్ ఉంది కదా, ఆ ఖాళీ ప్లేస్ అయితే ఇదనమాట. ఓవరాల్ గా హౌస్ అయితే ఇదండి. సో హౌస్ డిజైన్ అనేది చూసారు కదండి, నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ హౌస్ యొక్క కాస్ట్ అనేది తెలుసుకోవాలి అనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను కామెంట్ ద్వారా మీకు రిప్లై అయితే ఇస్తానన్నమాట. అలాగే హౌస్ కన్స్ట్రక్షన్ కి సంబంధించిన అన్ని రకాల వీడియోస్ కూడా మన ఛానల్లో ఉంటాయండి, ఒకసారి చెక్ చేయండి. మీరు కనుక ఇల్లు కట్టుకుంటున్నట్లయితే మీకు ఎంతో కొంత ఉపయోగపడే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫైనల్లీ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ అయితే ఇంతేనండి. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.